నమస్తే. మీరు ఈ వీడియోను చూసే ముందు నాతో సన్న మనవి. ఫ్రస్ట్రేషన్కు సంబంధించి నేటి తరం ఎదుర్కొంటున్న కష్ట నష్టాల గురించి మీతో నా మనసులోని నాలుగు మాటలు చెప్పాలని, నాలోని భావాలను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఫ్రస్ట్రేషన్ అంటే ఏదైనా చేయడం విషయంలో అనుకున్నది జరగకపోవటం విషయంలోనూ, లేదా జరిగినంత సంతృప్తిగా లేకపోవటం విషయంలోనూ, లేదా మరే ఇతర కారణాల రీత్యా కానీ, అశక్తి కారణంగా, అంతర్గతంగా కానీ, లేదా బాహ్య శక్తుల మూలంగా కానీ ఏర్పడే ఒకలాంటి కోపం లేక సిక్కాకు మానసిక బలహీనతతో పూర్తిగా లొంగిపోతూ అదే పనిగా కలత చెందడం సంబంధించిన ఒక భావన. చాలామంది విషయంలో ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ అంటే నైరాశ్యం లాంటిది అప్పుడప్పుడు కలగడం సహజమే. కాకపోతే ఈ నవనాగరిక ప్రపంచంలో, నేటి సభ్య సమాజంలో మనిషికి మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు రాను రాను క్షీణించిపోతున్న దశలో, మానవ జీవితంలో కృత్రిమ పోకడలతో క్రమక్రమంగా యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోతుంది, కాదు ఆల్రెడీ అలవాటు పూడిపోయింది, ఎన్నో విషయాలలో జీవన మాధుర్యాన్ని కోల్పోతూ, ఇది పరోక్షంగా భవిష్యత్తులో ఎంతటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో ఊహించడానికి కష్టంగా ఉంది. నిజానికి ఈనాడు మనిషి యాంత్రిక జీవితంలో ఎంతోమంది ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాలుగా ఫ్రస్ట్రేషన్కు లోనవడం లేదా గురి కావడం చాలా మామూలు విషయమే అయినా, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని మీకు తెలుసు. ఫ్రస్ట్రేషన్ చెందినప్పుడు కొంతమంది కోపంతో గొంతు చించుకోవడం, అప్పటికప్పుడు ఉద్రేకంతో ఊగిపోతూ అసహనంతో ఏదేదో చెయ్యాలని ప్రయత్నించడం, దాని పర్యవసానంగా తలెత్తే ప్రతికూల పరిస్థితులు ముందు జాగ్రత్త పడటానికి ఎన్నో సందర్భాలలో మనకు తెలిసి మనకు చెప్పి రాదు. ఇది దైనందిన జీవితంలో ఒక వ్యక్తికి ఫ్రస్ట్రేషన్ రావడానికి కలగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి, ఉండొచ్చు. ఫ్రస్ట్రేషన్ సంబంధించి మామూలు వ్యక్తులే కాదు, విద్యార్థులు సైతం క్షణికావేశంతో తమ ఉద్యోగాలకు తృణప్రాయంగా భావించి రాజీనామాలు చేయడం చేస్తుండటం ఈ సమాజంలో తరచుగా జరుగుతున్న విషయం మీకు తెలిసినది. మానసిక శాస్త్రం సైకాలజీ ప్రకారం ఫ్రస్ట్రేషన్ అనేది ప్రతికూలత, కోపతాపాలు, సికాకు మనస్తాపములకు సంబంధించిన సాధారణ భావోద్వేగ ప్రతిస్పందన. సహజంగా ఈ ఫ్రస్ట్రేషన్ అనేది వ్యక్తి యొక్క సంకల్పం లేదా లక్ష్యం నెరవేర్చడంలో కలిగే అవరోధం నుండి పుట్టుకొస్తుంది. ఎప్పుడైతే సంకల్పం కానీ లక్ష్యం కానీ గాడి తప్పినట్టు అనిపించినా, నెరవేరే పరిస్థితులు కనుసూపు మేరలో లేకున్నా, లేదా ఏ రకమైన అడ్డంకులైనా ఏర్పడుతున్నట్టు భావించిన, లేదా పచ్చిగట్టిన, ఈ ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందనేది చాలామంది గట్టి నమ్మకం. అసలు ఫ్రస్ట్రేషన్ అనేది అవసరాలను తీర్చుకోవడంలో సంభవించే ఒకలాంటి అసమర్థత నుండి, అభద్రతా భావం, అనిశ్చిత యొక్క భావావేశాల నుండి ఉద్భవిస్తుంది. వ్యక్తి అవసరాలకు అవరోధం ఏర్పడితే అసౌకర్యం ఏర్పడుతుంది, అసహనం పెరుగుతుంది, అక్కడ నుంచి పుడుతుంది ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ అలాగే చాలా కాలం పాటు స్థిరంగా ఉండిపోతే, ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకునే శక్తి పూర్తిగా నశిస్తే భయానక పరిస్థితులు ఏర్పడతాయి, కొండకు సహా హింసకు సైతం దారితీయవచ్చు. ఎవరైనా ఏదైనా పనులను చేయవలసి వచ్చినప్పుడు లేదా ఎదుర్కొంటున్నప్పుడు చిరాకు పడటం, సిక్కకు కలగటం, చిరాకును అడ్డుకోవడం అనేది ఒకరి యొక్క సహన శక్తిని తెలియజేస్తుంది. ఈ విషయంలో అందరినీ ఒకే ఘాటన కట్టేయే వీలు లేని పరిస్థితి, ఎందుకంటే ఏ విషయంలోనైనా కొంతమంది ఏమాత్రం ఫ్రస్ట్రేషన్ లేకుండా సాధ్యాసాధ్యాలను ఆలోచిస్తూ, జయాపజయాలను ఒకే రకంగా స్వీకరిస్తూ దృఢ సంకల్పంతో ముందుకడుగు వేస్తారు. వారు విజయం వరిస్తే పొంగిపోరు, అపజయం వెంటాడితే కృంగిపోరు. అతను ఈ ఫ్రస్ట్రేషన్ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది అంతర్గత ఫ్రస్ట్రేషన్, రెండవది బాహ్య ఫ్రస్ట్రేషన్. అంతర్గత ఫ్రస్ట్రేషన్ అనేది వ్యక్తిగత లక్ష్యాలు, కోరికలు, సహజసిద్ధమైన సొరబ అవసరాలు లేక సామాజిక పరిస్థితులకు సంబంధించి ఉంటుంది. ఇది కేవలం వ్యక్తిగతం. అనుకున్నది నెరవేర్చడంలో భయం అవగిస్తే, అవిశ్వాసం కలిగితే, అపనమ్మకం ఏర్పడితే అది సరిగ్గా అక్కడే ఫ్రస్ట్రేషన్కు బీజం పడిపోతుంది. ఆ తర్వాత క్రమక్రమంగా పెరిగిపోతూ భూతంలో అవగిస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామం మీరు ఊహించగలిగేది. వ్యక్తుల మధ్య ఏ విషయంలోనైనా పోటీ లక్ష్యాలు ఉన్నప్పుడు వారి మానసిక పరిస్థితుల ఆలోచన స్థాయి బట్టి విరోధం లేదా విభేదం అనేది అంతర్గతంగా ఉంటుంది. పైగా
ప్రవర్తన నడవడిక లేదా ఇతర ఎన్నో అంశాలు నేపథ్యంలో దాని తీవ్రత మనిషికి మారిపోతుంటుంది. ఇకపోతే బాహ్య ఫ్రస్ట్రేషన్కు సంబంధించిన ముఖ్య కారణాలు ఏమిటంటే వ్యక్తి నియంత్రణలో లేనటువంటి బయటి పరిస్థితులు. ఉదాహరణకు బస్సు ట్రైన్ల కోసం గంటల కొద్దీ వేచి చూడటం, హాస్పిటల్లో డాక్టర్ పిలుపు కోసం పడిగాపులు పడటం, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవడం, ఇలా కాలాన్ని హరించే సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఏమైనా కానివ్వండి, ఈ కోపకే చెందుతాయి. అఫ్కోర్స్ దీని ద్వారా పుట్టే ఎన్నో ప్రతికూల పరిస్థితులు అయితే నియంత్రించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. పాజిటివ్గా ఆలోచించి కృషి చేస్తే అన్ని మెరుగ్గా సాధ్యపడవచ్చు, కంగారు పడవలసిన అవసరం లేనే లేదు. కొందరు ఫ్రస్ట్రేషన్ నుండి తేలిగ్గా బయటపడతారు, మరికొందరు కొంత సమయం పడుతుంది, మరికొందరు దీర్ఘకాలంగా ఫ్రస్ట్రేషన్తో ఉంటారు, లేదా ఎక్కువగా దానితో సహవాసం చేస్తూ అమూల్యమైన ఎంతో జీవిత కాలాన్ని కోల్పోతారు. ఫ్రస్ట్రేషన్ పూర్తిగా బదిలించుకున్న నాడే మనిషి సుఖశాంతులు లభ్యమవుతాయి జీవితం ఆనందంతో సాఫీగా సాగిపోతుంది. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఓకేనండి. యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ ఆఫ్ భుజంగరావు తమ్మిశెట్టి. నమస్తే, ఐఎమ్ శాంతి ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ ఆఫ్ భుజంగరావు తమ్మిశెట్టి. హౌ టు ఎక్స్ప్రెస్ ఫ్రస్ట్రేషన్? హౌ టు ఎక్స్ప్రెస్ ఫ్రస్ట్రేషన్ ఇన్ డిఫరెంట్ వేస్. ఫ్రస్ట్రేషన్కు అర్థాలను ఈ విధంగా చెప్పుకోవచ్చు: నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, నైరాసం, భంగము, వ్యాఘ్యాతము, మనోవైఫల్యము, భంగపాటు, ఆశాభంగం, చిరాకు, నిష్ఫలత, వికల్పము, విఫలము, విసుగు, నిష్ఫలీకరణము, నిష్ఫలమైపోవుట, మనసు విరిగిపోవుట. డైరెక్ట్గా ఫ్రస్ట్రేషన్ పదమును ఉపయోగించిన వాక్యములకు ఉదాహరణలు: హిజ్ వైఫ్ షౌటెడ్ అట్ హిమ్ ఇన్ ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్లో అతని భార్య అతన్ని చూసి అరిచింది. షీ షుక్ హర్ హెడ్ ఇన్ ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్లో ఆమె తన తలను విదిలిసింది. వాస్ హర్ ఫ్రస్ట్రేషన్ ఎవిడెంట్ టు యూ దెన్? అప్పుడు ఆమె ఫ్రస్ట్రేషన్ నీకు స్పష్టంగా తెలిసిందా? డు యు నో, రీసెంట్లీ ఐ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్. నీకు తెలుసా, ఇటీవల నేను చాలా ఫ్రస్ట్రేషన్లను అనుభవిస్తున్నాను, ఫ్రస్ట్రేషన్లకు గురవుతున్నాను. యువర్ మేకింగ్ దట్ మిస్టేక్ హ్యాస్ ప్రూవెన్ టు బి ఎ మేజర్ ఫ్రస్ట్రేషన్. నువ్వు ఆ తప్పు చేయడం అనేది ఓ పెద్ద ఫ్రస్ట్రేషన్గా నిరూపితమైంది. షీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ హెర్ ఫ్రస్ట్రేషన్ విత్ మై ఇన్వాల్వ్మెంట్ ఇన్ హెర్ వర్క్స్. ఆమె పనులలో నేను కలుగు చేసుకోవడాన్ని తన నైరాశ్యమును వ్యక్తపరిచింది. Have you grown up with some frustration from your childhood itself? Nee balyam nunde nuvu nisprahato perigava? There is a growing sense of frustration among our office staff. Maa karyalaya sibbandi madhya okalanti frustration prabali unnadi. She expressed her frustration at not being able to speak English in public. Public lo English maatladalani tana asaktitaku aame bangapotu chindindi. He doesn't know how to prevent frequent frustration in his routine life. తన రొటీన్ జీవితంలో తరచూ సంభవించే ఫ్రస్ట్రేషన్ను ఎలా తట్టుకోవాలో అతనికి తెలియడం లేదు. ప్లీజ్ డోంట్ షౌట్ ఎట్ యువర్ వైఫ్. దెర్ ఇస్ నో నీడ్ టు వెంట్ యువర్ ఫ్రస్ట్రేషన్ ఆన్ హర్. దయచేసి నీ భార్యను కేకలు వేయవద్దు. నీ ఫ్రస్ట్రేషన్ను ఆమెపై చూపే అవసరం లేదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ది యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్ అక్కరింగ్ టు మెనీ పీపుల్ ఇన్ దిస్ సొసైటీ. ఈ సమాజంలో చాలామంది జనులకు సంభవించే ఫ్రస్ట్రేషన్ మరియు కోపములను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ దేర్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అమాంగ్ ది ఎంప్లాయీస్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్స్. మీ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల మధ్య ఫ్రస్ట్రేషన్ లాంటిది ఉందని నేను భావిస్తున్నాను. వెన్ హీ వాజ్ డిస్గస్టెడ్ విత్ ద వర్డ్స్ ఆఫ్ హిస్ వైఫ్, హీ గేవ్ ఏ గ్రంట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ కిక్డ్ ద నియర్ బై చైర్ సూన్. అతని భార్య మాటలకు విసుగు చెందినప్పుడు, రోత పుట్టినప్పుడు ఫ్రస్ట్రేషన్కు లోనై వెంటనే ప్రక్కనే ఉన్న కుర్చీని తన్నాడు. మై ఫెయిల్యూర్ టు మేక్ ఏ గుడ్ వీడియో హ్యాస్ బీన్ ఏ గ్రేట్ ఫ్రస్ట్రేషన్ టు మీ. ఓ మంచి వీడియోను తయారు చేయడంలో నా అపజయం నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఫ్రస్ట్రేషన్ను ఎక్స్ప్రెస్ చేయు వాక్యములకు ఉదాహరణలు: ఐ కాన్స్టెంట్ లూజింగ్ దిస్ ఇంటర్వ్యూ బికాజ్ ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్.
ఇంటర్వ్యూలో అపజయం చెందడం నేను సహించలేను, ఎందుకంటే నేను బాగా ప్రిపేర్ అయ్యాను. మరి ఐ కాంట్ బేర్ ద వెదర్ ఇన్ యువర్ విలేజ్, మీ గ్రామంలోని వాతావరణాన్ని నేను అసలు భరించలేను. ఐ కాంట్ పుట్ అప్ విత్ హిమ్, ఈజ్ వెరీ సెల్ఫిష్. అతడు అంటే అతడు నాకు గిట్టదు, ఎందుకంటే అతడు బాగా స్వార్థపరుడు. గమనిక: ఐ కెనాట్ స్టాండ్, ఐ కెనాట్ బేర్, ఐ కెనాట్ పుట్అప్ విత్ అనే ఈ ప్రేజిల తర్వాత నౌన్ గాని లేదా వెర్బ్ గాని ఏదో ఒకటి తప్పనిసరిగా ఉపయోగించవలసి ఉన్నది. ఐ కాంట్ స్టాండ్ ఇట్స్ వెన్ యూ డోంట్ టెల్ మీ దట్ సీక్రెట్. ఆ రహస్యాన్ని నువ్వు నాకు చెప్పకపోతే నేను సహించలేను. ఐ కాంట్ బేర్ ఇట్ వెన్ మై ఐస్ షెడ్ టీయర్స్ ఎట్ యువర్ వర్డ్స్. ఆమె మాటలకు నా కళ్ళు కన్నీరు కార్చడం నాకు అసలు ఇష్టముండదు. ఇట్ అనైస్ మీ వెన్ యూ స్మోక్ ఎ సిగార్, నువ్వు చుట్టకలచడం నాకు బాగా అయిష్టతను కలుగజేస్తుంది. గమనిక: ఈ పై వాక్యములలో వెన్ తర్వాత సెంటెన్స్ ను ఉపయోగించినట్లు గమనించగలరు. ద సౌండ్ ఆఫ్ యువర్ టీవీ గెట్స్ ఆన్ మై నెర్వ్స్, మీ టీవీ శబ్దం నాకు పిచ్చెక్కిస్తోంది. యువర్ డూయింగ్ సో అనాయిస్ మీ, నువ్వు ఆ విధంగా చేయడం నాకు అయిష్టతను కలిగిస్తోంది. దోస్ హు ఆర్ నాట్ పంక్చువల్ టు క్లాసెస్ పిస్ మీ ఆఫ్, తరగతులకు ఆలస్యంగా వచ్చేవారు నాకు చిరాకు తెప్పిస్తారు. ఇక్కడ పిస్ ఆఫ్ అనేది స్లాంగ్ అంటే వ్యవహారిక ప్రేజ్ అని గమనించగలరు. గమనిక: ఇట్స్ ఆన్ మై నెర్వ్స్, అనాయిస్ మీ, పిస్ మీ ఆఫ్ అనే ఈ ప్రేజీల ముందు నౌన్ గాని లేదా జరండు గాని ఏదో ఒకటి తప్పనిసరిగా ఉపయోగించవలసి ఉన్నది. కెనాట్ స్టాండ్ యొక్క యూసేజ్ కు కొన్ని ఎగ్జాంపుల్స్: షి కుడెంట్ స్టాండ్ ద థాట్ ఆఫ్ హర్ ఫెయిలింగ్ ఇన్ ఆల్ ది ఎగ్జామ్స్, అన్ని పరీక్షలలో ఆమె అపజయం పొందే ఆలోచనను ఆమె అసలు జీర్ణించుకోలేకపోయింది. వాక్యం ఫాస్ట్ టెన్స్ లో ఉన్నందున కుడ్ నాట్ ను ఉపయోగించడం జరిగింది. I can't stay in that village more than 2 days because I can't stand the heat there. Akkada vedini bharinchaleni karananga rendu rojuluku minchi aa gramamlo nenu basa cheyataniki asalu ishtapadanu. I can't stand watching that bankajiguru serial. Aa bankajiguru serial nu choodataniki nenu asalu ishtapadanu. Cannot bear yokka usage ki konni examples: ఐ కాంట్ బేర్ యువర్ థాట్ ఆఫ్ మ్యారింగ్ మై సిస్టర్, మా సోదరిని వివాహం ఆడాలనే నీ ఆలోచన నాకు అసలు ఇష్టం లేదు. ఐ కాంట్ బేర్ మై హస్బెండ్ స్మోకింగ్ సిగార్స్ ఇన్ అవర్ బెడ్రూమ్, మా పడక గదిలో మా ఆయన చుట్టలు కాల్చడం అంటే నాకు పరమ సిరాకు. షీ కాంట్ బేర్ హెర్ హస్బెండ్ టాకింగ్ టు మీ, ఆమె భర్త నాతో మాట్లాడడం అంటే ఆమె సహించలేదు. కెనాట్ పుట్అప్ విత్ యొక్క యూసేజ్ కు కొన్ని ఎగ్జాంపుల్స్: I can't put up with his staying here anymore. ఇంకే మాత్రం అతడు ఇక్కడ ఉండడం నేను సహించలేను. My wife can't put up with my eating chicken biryani outside. నేను బయట చికెన్ బిర్యానీ తినడాన్ని మా ఆవిడ అసలు ఇష్టపడదు. I can't put up with your sister working in that club. ఆ క్లబ్లో మీ సోదరి పనిచేయడం నాకు బొత్తిగా ఇష్టం లేదు. Please subscribe to this channel for more videos. Thank you all for watching this video. Wish you all the best. Bye for now.